నైనం లెసన్లో చిన్న ప్రశ్న చదువుదాం రేవంత్, ఓకేనా? రవికి రవికి నాయనమ్మ అంటే నాయనమ్మ అంటే ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం? రవికి రవికి నాయనమ్మ అంటే నాయనమ్మ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. నాయనమ్మకు నాయనమ్మకు పని చేసి పెట్టడము అంటే ఇష్టము. పని నాయనమ్మకు పని చేసి పెట్టడం అంటే ఇష్టము. నాయనమ్మ నాయనమ్మ చెప్పే కథలు చెప్పే కథలు వినడం అంటే వినడం అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. నాయనమ్మ నాయనమ్మ దగ్గర దగ్గర దే అనొద్దన దగ్గర 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 హాయిగా హాయిగా నిద్రపోవడం హాయిగా నిద్రపోవడం అంటే చాలా ఇష్టం. అంటే చాలా ఇష్టం. సరే, ఇంకోసారి చదువు. రవికి రవికి నాయనమ్మ అంటే నాయనమ్మ అంటే ఎందుకు ఇష్టం? ఎందుకు ఇష్టం? రవికి రవికి నాయనమ్మ అంటే నాయనమ్మ అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. నాయనమ్మకు నాయనమ్మకు పని చేసి పెట్టడం పని చేసి పెట్టడం అంటే ఇష్టము. అంటే ఇష్టము. నాయనమ్మ నాయనమ్మ చెప్పే చెప్పే కథలు వినడం అంటే కథలు వినడం అంటే చాలా ఇష్టం. చాలా ఇష్టం. నాయనమ్మ దగ్గర నాయనమ్మ దగ్గర నాయనమ్మ దగ్గర హాయిగా హాయిగా నిద్రపోవడం నిద్రపోవడం అంటే చాలా అంటే ఇష్టం. చాలా ఇష్టం. సరే, సెకండ్ క్వశ్చన్. మీరు ఏ ఆటలు ఆడతారో రాయండి. రాయండి. జవాబు వచ్చి క్రికెట్, క్రికెట్, తొక్కుడు బిల్ల. తొక్కుడు బిల్ల. తొక్కుడు బిల్ల అంటే తొక్కుడు బిల్ల అంటే ఆడుతూ ఉంటారు కదా, కింద ఇలా గల్లులా గీసి ఒక రాయేసి అలా ఒక కాలుతో గంటుతూ ఉంటారు. తొక్కుడు బిల్ల. తొక్కుడు బిల్ల. దాగుడు మూతలు. దాగుడు మూతలు. దాగుడు మూతలు తెలుసుగా. తెలుసు. దాగుడు మూతలు. దాగుడు మూతలు. కబడ్డీ. కబడ్డీ. అష్టాచమ్మ. అష్టాచమ్మ. ఈత. ఈత. వామన గుంటలు. వామన గుంటలు. కాళ్ళబంతి. కాళ్ళబంతి. గచ్చగాయలు. గచ్చగాయలు. గాయ కాదు, గచ్చకాయలు. గచ్చకాయలు. గచ్చకాయలన్నీ ఒక కాయలు ఉంటాయన్నమాట. ఇప్పుడు అంటే మీకు అవన్నీ దొరకట్లేదు కానీ మేము చిన్నప్పుడు ఆ గచ్చకాయలు ఉండేది, దాంతో ఆడేవాళ్ళు. గచ్చకాయలు. గచ్చకాయలు. చింతగింజలాట. చింతగింజలాట. గోటీలు. గోటీలు. మొదలగునవి. మో అంటే మొదలగునవి అని. మొదలగునవి ఆడతాము అని రాయాలి. మొదలగునవి. మొదలగునవి. మొదలగునవి ఆడతాము. ఆడతాము. సరే, మళ్ళీ మీరు మీరు ఏ ఆటలు ఆడుతారో రాయండి. మీరు ఏ ఆటలు ఆడుతారో రాయండి. నువ్వు ఏ అక్కర్లా, నువ్వు చెస్ ఆడతావు అనుకో, అది కూడా రాసుకోవచ్చు. నువ్వు ఏం ఆడతావో అవి రాసుకోవచ్చు. క్రికెట్ క్రికెట్. ఇక్కడ ఏమంటున్నారంటే మీరేం ఆడతారో రాయమంటున్నారు. క్రికెట్ క్రికెట్. తొక్కుడు బిల్ల. తొక్కుడు బిల్ల. దాగుడు మూతలు. దాగుడు మూతలు. కబడ్డీ. కబడ్డీ. అష్టాచమ్మ. అష్టాచమ్మ. ఈత. ఈత. వామన గుంటలు. వామన గుంటలు. కాళ్ళబంతి. కాళ్ళబంతి. గచ్చకాయలు. గచ్చకాయలు. చింతగింజలాట. చింతగింజలాట. గోటీలు. గోటీలు. మొదలగునవి. మొదలగునవి ఆడతారన్నమాట. సరే, మూడోది. సల్లగుండు బిడ్డ. సల్లగుండు బిడ్డ అని ఏ సందర్భాలలో అంటారు? అని ఏ సందర్భాలలో అంటారు? సల్లగుండు బిడ్డ. సల్లగుండు బిడ్డ అని ఏ సందర్భాలలో అంటారు? అని ఏ సందర్భాల్లో అంటారు? పెద్దలకు. పెద్దలకు. నమస్కరించినప్పుడు. నమస్కరించినప్పుడు. వారు. వారు. సంతోషంతో. సంతోషంతో. సల్లగుండు బిడ్డ. సల్లగుండు బిడ్డ అంటారు. అంటారు. అలాగే. అలాగే. మనం. మనం. పెద్దలకు. మనం పెద్దలకు. ఏదైనా. ఏదైనా. సేవ చేసినప్పుడు. ఏదైనా సేవ చేసినప్పుడు. సేవ అంటే హెల్ప్, ఏదైనా హెల్ప్ చేసినప్పుడు, లేదంటే పెద్దవాళ్ళకి కాలు పిసుకుతారు, లేదంటే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయమని ఇంట్లో ఏదైనా పని చెప్పినప్పుడు చేస్తాం సేవ. ఆ సేవకు. ఆ సేవకు. సంతోషపడి. సంతోషపడి. వారు. వారు. సల్లగుండు బిడ్డ. సల్లగుండు బిడ్డ అని దీవిస్తారు. అని దీవిస్తారు. ఎంత ఈజీ, చాలా ఈజీ కదా. మళ్ళీ చదువుదాం ఒకసారి.
చల్లగుండు బిడ్డ చల్లగుండు బిడ్డ అని ఏ ఏ సందర్భాలలో అంటారు? అని ఏ ఏ సందర్భాలలో అంటారు? పెద్దలకు పెద్దలకు నమస్కరించినప్పుడు నమస్కరించినప్పుడు వారు వారు సంతోషంతో సంతోషంతో చల్లగుండు బిడ్డ అంటారు. చల్లగుండు బిడ్డ అని అంటారు. అలాగే అలాగే మనం పెద్దలకు మనం పెద్దలకు ఏదైనా ఏదైనా సేవ చేసినప్పుడు ఏదైనా సేవ చేసినప్పుడు ఆ సేవకు ఆ సేవకు సంతోషపడి సంతోషపడి వారు వారు సల్లగుండు బిడ్డ వారు సల్లగుండు బిడ్డ అని దీవిస్తారు అని దీవిస్తారు. ఓకే, నాలుగో ప్రశ్న. శేఖర్ 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 నాయనమ్మ నాయనమ్మ పై పై ఎందుకు ద్వేషం పెంచుకున్నాడు? ఎందుకు ద్వేషం పెంచుకున్నాడు? శేఖర్ శేఖర్ నాయనమ్మపై నాయనమ్మపై ఎందుకు ఎందుకు ద్వేషం పెంచుకున్నాడు? ద్వేషం పెంచుకున్నాడు అంటే ద్వేషం అంటే అయిష్టం అన్నమాట. ఎందుకు పెంచుకున్నాడు చూద్దాం. జవాబు, శేఖర్కు శేఖర్కు రవితో రవితో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. శేఖర్ కు రవితో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ కానీ రవి ఎప్పుడు రవి ఎప్పుడు నాయనమ్మకు నాయనమ్మకు ఒంట్లో బాగాలేదని ఒంట్లో బాగాలేదని ఆమెకు సేవలు చేస్తూ ఆమెకు సేవలు చేస్తూ ఆమె దగ్గరే ఆమె దగ్గరే ఉండిపోయేవాడు ఉండిపోయేవాడు రవి రవి తనతో తనతో ఆడుకోవడానికి ఆడుకోవడానికి రాకుండా రాకుండా ఉండటానికి ఉండటానికి నాయనమ్మే కారణమని నాయనమ్మే కారణమని భావించి భావించి ఆమెపై ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు ద్వేషం పెంచుకున్నాడు. సరే మళ్ళీ చెప్తున్నాను. శేఖర్ శేఖర్ నాయనమ్మపై నాయనమ్మపై ఎందుకు ద్వేషం పెంచుకున్నాడు? ఎందుకు ద్వేషం పెంచుకున్నాడు? ఎందుకు శేఖర్కు జవాబు, శేఖర్కు రవితో రవితో ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. ఆడుకోవడం అంటే చాలా ఇష్టం. కానీ కానీ రవి ఎప్పుడు రవి ఎప్పుడు నాయనమ్మకు నాయనమ్మకు ఒంట్లో బాగాలేదని ఒంట్లో బాగాలేదని ఆమెకు సేవలు చేస్తూ ఆమెకు సేవలు చేస్తూ ఆమె దగ్గరే ఆమె దగ్గరే ఉండిపోయేవాడు ఉండిపోయేవాడు రవి తనతో రవి తనతో ఆడుకోవడానికి ఆడుకోవడానికి రాకుండా ఉండటానికి రాకుండా ఉండడానికి నాయనమ్మే కారణమని నాయనమ్మే కారణమని భావించి భావించి ఆమెపై ఆమెపై ద్వేషం పెంచుకున్నాడు ద్వేషం పెంచుకున్నాడు. అంటే శేఖర్ కి రవితో ఆడుకోవడం ఇష్టం అన్నమాట. కానీ రవిని రమ్మన్నప్పుడు ఏం చెప్తున్నాడు? మా నాయనమ్మ గుంట్లో బాగలేదని ఆవిడ సేవలు చేస్తూ ఉండిపోయాడు అనమాట. సో రవి ఆడటానికి రావట్లేదని శేఖర్కి నాయనమ్మ మీద కోపం వచ్చింది అనమాట. ఓకే, ఐదో, శేఖర్ 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 అందరితోనూ అందరితోనూ మాట్లాడడం మాట్లాడడం తగ్గించి తగ్గించి ముభావంగా ముభావంగా ఉండిపోవడానికి ఉండిపోవడానికి కారణం వివరించండి కారణం వివరించండి. శేఖర్కు శేఖర్కు జవాబు అంటే శేఖర్ అందరితో మాట్లాడడం తగ్గించి ముభావంగా ఉండిపోవడానికి కారణం. ముభావం అంటే అంటే డల్గా, అంటే ఎవరితోనూ మాట్లాడుకోకుండా ఏదో ఏదో అలా ఉన్నట్టు. అంటే కొంతమంది మనం ఎప్పుడైనా చూస్తూ ఉన్నాం కదా, ఏం మాట్లాడుకున్న అలా పక్కన అలా కూర్చుంటారు కదా, ఏమో అలా ముభావంగా. జవాబు, శేఖర్కు శేఖర్కు తాను చేసిన తప్పు తెలిసింది తప్పు తెలిసింది అందరికీ తెలిస్తే అందరికీ తెలిస్తే తనని దండిస్తారని భయం వేసింది తనని దండిస్తారని భయం వేసింది నాయనమ్మ నొప్పితో నాయనమ్మ నొప్పితో బాధపడుతుంటే బాధపడుతుంటే తనకి కూడా బాధ కలిగింది తనకి కూడా బాధ కలిగింది అందుకే అందుకే ఎవరితోనూ ఎవరితోనూ మాట్లాడకుండా ఎవరితోనూ మాట్లాడకుండా ముభావంగా ఉండిపోయాడు ముభావంగా ఉండిపోయాడు. మళ్ళీ చదువుతాం. శేఖర్ అందరితోనూ శేఖర్ అందరితోనూ మాట్లాడడం తగ్గించి మాట్లాడడం తగ్గించి ముభావంగా ముభావంగా ఉండిపోవడానికి ఉండిపోవడానికి కారణం వివరించండి కారణం వివరించండి. జవాబు, శేఖర్కు శేఖర్కు తాను చేసిన తప్పు తెలిసింది తాను చేసిన తప్పు తెలిసింది అందరికీ తెలిస్తే అందరికీ తెలిస్తే తనని దండిస్తారని భయం వేసింది తనని దండిస్తారని భయం వేసింది నాయనమ్మ నాయనమ్మ నొప్పితో నొప్పితో బాధపడుతుంటే
బాధపడుతుంటే అతనికి కూడా బాధ కలిగింది. అతనికి కూడా బాధ కలిగింది. అందుకే అందుకే ఎవరితోనూ ఎవరితోనూ మాట్లాడకుండా మాట్లాడకుండా స్వభావంగా స్వభావంగా ఉండిపోయాడు ఉండిపోయాడు. ఓకేనా? సో శేఖర్కి ఏంటంటే తను చేసిన తప్పు తెలిసిందనమాట. సో అందరికీ తెలిస్తే తనను దండిస్తారని, అందరు తన మీద దండిస్తారంటే కోప్పడతారు లేదా కొడతారని భయం వేసింది. సో నాయనమ్మ నొప్పితో బాధపడుతుంది, అతనికి కూడా బాధ కలిగిందంట. అంటే ఫస్ట్లో తనకు తెలియదు కదా, తను అందుకే అందరితోనూ మాట్లాడకుండా ముభావంగా ఉండిపోయాడంట. ఓకేనా? సో ఇవన్నీ చిన్న ప్రశ్నలు, నాయనమ్మ పాఠంలో చిన్న ప్రశ్నలు అయిపోయినాయి. ఓకేనా?